విస్తృత స్థాయి సమావేశం మరియు ఆత్మీయ సభకు మరి ఏర్పాట్ల గురించి మరి మనం మాట్లాడుకొని విచ్చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు మన డివిజన్ అధ్యక్షుడు రాజన్న చెప్పినట్టు సమన్వయ కమిటీ అనేది ఏం లేదు, అదేమి ఫైనలైజ్ కాలేదు, సమన్వయ కమిటీ లేదు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అంటే మీరు ఒక ముఖ్యులు ఒక ఐఆర్ఓరు మీరు కూర్చొని అందరినీ సమన్వయపరచుకుంటా మన ప్రోగ్రామ్ 27వ తారీఖు సోమవారం వజ్ర గార్డెన్లో ఉన్నది. మరి గౌరవ కేసీఆర్ గారు మరి ఆత్మీయుల సమ్మేళనము పెట్టాలి, డివిజన్ల వారిగా పెట్టి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఆ రోజు తీసుకోవాలి. సాధక బాధకాలు ఉన్నా కూడా అసలు మాట్లాడాలి. ఎవరైనా అడిగిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసి పార్టీని ముందు నడిపించుకోవాలి, పార్టీని ముందు నడిపించుకోవాలి. ఏమి కొన్ని అవకతవకలు ఉన్నా కూడా ఆ రోజు మనం మనసు ఇప్పి మనం కూర్చొని కొంచెం భోజనం చేసి కొంచెం కూర్చొని ఆటపాటలతో సంబరాలు జరుపుకొని ఆ రోజు ఎమ్మెల్యే గారు సూచించినట్టుగా మరి రానున్న రోజులల్లో మరి ఇంకొక 6 నెలల్లో 5 నెలల్లో మరి మనకి మెయిన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మెయిన్ ఎలక్షన్స్ ఉన్నాయి వాటి ఇప్పటి నుంచేలే వాడు విలువలే వీడి విలువలే అది లేదు ఇది లేదు అనేది కాకుండా ఒక సమన్వయము ఏర్పడనీకే ఈ ప్రోగ్రాం అనేది ఎమ్మెల్యే గారు కండక్ట్ చేస్తాను. దయచేసి మీరు అందరూ పార్టీ శ్రేణులు ఉద్యమకారులు వర్ణించలి ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఆ రోజు హాజరు కావాలి. దానికి మనం అందరం ఏమేం చేయాలి, మరి ఎమ్మెల్యే గారు మరి మనకు ఒక టార్గెట్ ఇచ్చాడు, మన డివిజన్ నుంచి మినిమం 1000 మంది రావాలి, 1000 మంది రావాలి, పైడిపల్లి నుంచి వెళ్ళి 500 మంది రావాలి అనేది టార్గెట్ చేయడం జరిగింది. పైడిపల్లి నుంచి వెళ్ళి 500 మంది, ఆరేపల్లి నుంచి వెళ్ళి ఒక 300 మంది, కొత్తపేట నుంచి వెళ్ళి 200 మంది. ఈ 1000 మందిని మనము మన పక్కనే వజ్ర గార్డెన్ ఉండదు కాబట్టి ఆ రోజు అక్కడ సోమవారం ఉదయం 9 గంటలకు మన మీటింగ్ ఏర్పాటు జరుగుతుంది. మీటింగ్ అయిపోయిన తదనంతరం మరి లంచ్ కూడా మరి ఎమ్మెల్యే గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మన సాధక బాధకాలు మనకి ఇప్పుడు చాలామంది మనకు అనుబంధ సంఘాలు ఉన్నాయి, అనుబంధ కమిటీలు ఉన్నాయి, మరి ఇవి యాక్టివ్గా పనిచేస్తానయా చేస్తలేవా, మరి ఎందుకు పనిచేస్తలేవు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది, ఒక్కొక్క కారణం ఉంటుంది. ఇప్పుడు మనము ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం, మన గ్రామం నుంచి వెళ్ళి యూత్ అధ్యక్షులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, కానీ ఈరోజు రాలేని పరిస్థితే కాదు. మరి ఎందుకు వస్తలేరు, మరి వాళ్ళకి ఏమైనా లోపం ఉన్నదా, లేదు వాళ్ళని తీసేసి మరి ఇంకోనైనా పెడదామా? ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి కంపల్సరీ మరి దీన్ని మరి మనం మాట్లాడుకొని పార్టీకి